అందరికీ నమస్కారం. పొద్దు పొద్దున ఇంత పెద్ద సాడ్ న్యూస్ వినాల్సి వస్తుందని అనుకోలేదు. చాలా రోజులుగా నేను వీడియోస్ చేయట్లేదు, కొంచెం ఇన్యాక్టివ్గా ఉన్నాను, కొంచెం వేరే వర్క్లో బిజీగా ఉండటం, కొంచెం డబ్బింగ్లో కూడా ఇన్యాక్టివ్గా ఉండటం, కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇవన్నిటి వల్ల, అంటే డబ్బింగ్లో కొంతవరకు మనం వీడియోస్ చేసాం ఇంకా చాలు అని అనుకోవటం వల్ల కొంత వీడియోస్ చేయట్లేదు. కానీ ఈరోజు తప్పకుండా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందనమాట. ఈ మధ్యకాలంలో జయభాస్కర్ గారు అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ చనిపోయారు. చాలామందికి డబ్బింగ్ చెప్పారు, ఆర్ నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళకి. ఆయన గురించి కూడా నేను డబ్బింగ్ అంటే వీడియోస్ చేశాను. అప్పుడు కూడా అంటే ఆయనతో నాకు పెద్ద ఇంటిమసీ లేదు, కానీ శ్రీనివాసమూర్తి గారు చాలామంది హీరోస్కి డబ్బింగ్ చెప్పారు, తర్వాత విలన్స్కి డబ్బింగ్ చెప్పారు. నిన్న కూడా నేను మనసు ఇచ్చి చూడు సినిమా చూస్తుంటే వడ్డీ నవేరి గారికి డబ్బింగ్ చెప్పారు. సో ఆయన ఈరోజు చనిపోయారు. సో కారణాలు ఇంకా పూర్తిగా తెలియదు, అంటే మరి గుండెపోట ఇంకేదైనా. నిజంగా చాలా అద్భుతమైన వాయిస్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ వాయిసెస్. చాలా ప్రతి ప్రభుదేవ గారి నుంచి సూర్య గారి వరకు ఎంతోమందికి చాలా అద్భుతంగా డబ్బింగ్ చెప్పారు. ఆయన చెప్పినంతమంది హీరోస్కి ఇంకెవరు చెప్పి ఉండరు బహుశా. వెరైటీస్, హాలీవుడ్, బాలీవుడ్, తెలుగు, తర్వాత తమిళంలో కూడా చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి డబ్బింగ్ చెప్పినట్టుగా ఆయన చెప్పారు. సో ఆయన సడన్గా చాలా ఎర్లీగా అంటే 51 సంవత్సరాల వయసులోనే ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోవడం నిజంగా చాలా బాధాకరం. ఇంకా మంచి వాయిస్, ఇంకా బాగా ఫ్యూచర్ ఉంది, ఇంకా ఆయన ఎన్నో సినిమాలకు చెప్పాల్సింది. మధ్యకాలంలో విశ్వాసం అనే సినిమా చూస్తే ఆ నిండుగా అజిత్ గారికి అంత ఇంకెవరు చెప్పలేరు, అంత నిండుగా, అంత అద్భుతంగా అన్నట్టుగా. సో రియల్లీ వి మిస్ శ్రీనివాసమూర్తి గారు. మీరు ఎంత గొప్ప ఆర్టిస్టో అంత హంబుల్గా ఉంటారు. నేను పరిచయమైన 2-3 సంవత్సరాల కాలంలోనే చాలా హంబుల్గా ఉంటారు, చాలా గౌరవిస్తారు, చెప్పండి సార్ అంటారు నాలాంటి చిన్నవాడిని కూడా. సో వి మిస్ యూ అలాట్. డబ్బింగ్ పరిశ్రమ మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోదు, ఎందుకంటే సాయి కుమార్ గారి తర్వాత మళ్ళీ అంటే హీరోలకి అంత సాయి కుమార్ గారి కంటే ఎక్కువ మంది హీరోస్కి మీరు చెప్పారు ఆయన తర్వాత. అలాంటి వ్యక్తి ఇంకా ఎన్నో సినిమాస్కి చెప్పి ప్రేక్షకుల్ని అలరించి డబ్బింగ్ క్రాఫ్ట్కి ఇంకా పేరు తేవాల్సిన వ్యక్తి. ఇంకా ఆయన ఎన్నో అవార్డ్స్, తర్వాత రివార్డ్స్ పొందాల్సిన వ్యక్తి 51 సంవత్సరాల వయసులోనే ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోవటం అనేది నిజంగా చాలా బాధాకరం. వారి కుటుంబానికి చాలా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను, ఎందుకంటే వారి దుఃఖం అనేది తీర్చలేనిది. ఒక వ్యక్తి మనకి దూరం అయినప్పుడు ఆ కుటుంబంలోని కుటుంబ సభ్యులకి, అలాగే ఆయన బంధువులకి, చుట్టూ ఉన్న ఫ్రెండ్స్కి, చుట్టూ ఆయన్ని చూసే ఫ్రెండ్స్కి ఆయన లోటు తీరింది. అలాగే తెలుగు చలనచిత్ర పరిశ్రమకి, డబ్బింగ్ క్రాఫ్ట్కి, అలాగే తెలుగే కాదు ఆయన తమిళం, కన్నడ, మలయాళం కూడా చెప్తారు అనుకుంటా. సో తమిళంలో అయితే చెప్తారు, సో మిగతా క్రాఫ్ట్స్ కూడా చెప్తూ ఉంటారు. సో అలాంటి గొప్ప ఆర్టిస్ట్ గురించి ఈరోజు ఒక సాడ్ న్యూస్ వినాల్సి రావటం చాలా బాధాకరం. సో చాలామంది డబ్బింగ్ క్రాఫ్ట్ని అభిమానించే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ తెలియాలని వీడియో చేస్తున్నాను. సూర్య గారికి ముఖ్యంగా, సూర్య గారితో ఆయన బాగా ఫేమస్ అయ్యారు. నా వీడియోలో కూడా సూర్య గారికి డబ్బింగ్ ఎవరు చెప్తారన్న వీడియో ద్వారా ఆయన్ని నా ఛానల్ ద్వారా మీకు పరిచయం చేశాను. నేను ఐఎమ్ రియలీ సాడ్ అండ్ వి రియలీ మిస్ యూ సార్. డెఫినెట్గా మీ మీ స్వర్గానికి ఎగిన మీ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ, అలాగే జయభాస్కర్ గారికి కూడా, ఆయన కూడా గొప్ప ఆర్టిస్ట్, ఆయన ఈ మధ్యకాలంలో చనిపోయారు వయోభారం వల్ల. వారిద్దరికీ డబ్బింగ్ క్రాఫ్ట్లో వారిద్దరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. దయచేసి కింద కామెంట్ చేయండి వారి గురించి.